శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, కర్కాటక రాశిలోనే రాహు రవి ప్లస్ బుధుడు మూడు గ్రహాలు ఉన్నాయి. బుధుడు మేధస్సుని ఇస్తే రవి స్టేటస్ని ఇస్తాడు, రాహు మాయాలోకంలో కూర్చోబెడతాడు. అంటే మాయతో కూడిన స్టేటస్ వస్తుంది. అన్అఫీషియల్గా మనకి ఏంటంటే ఏదో ఒక డిజిగ్నేషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ప్రైవేట్ కంపెనీస్లో. అది మనం నిలబెట్టుకునేదా కాదా అది వేరే సంగతి. డిగ్నిఫైడ్ స్థితిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ఆ మాయాలోకం నుండి మళ్ళీ కింద పడేది కూడా వాడే చేస్తాడు. అంచేత ఎవరో మనం పొగిడేశారు కదా, నువ్వు గొప్పవాడే, నీకు అవార్డు వచ్చింది, ఇవార్డు వచ్చింది, నువ్వు ఎంత గొప్పవాడు లేడు ఎవడని అంటే మాత్రం అది వినినట్టుగా విని కాము ఉండడమే బెటరు. ఆ పొంగిపోయి ఆ స్టేజ్ గెలిపినట్టు ప్రయత్నం చేయకండి. మీ యొక్క స్థాయిని మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ రాహు అని ఒక మాయాగ్రహం కూడా ఉంది కాబట్టి స్థాయికి మించిన ఆలోచనలు తెప్పించి యోగాని ఇస్తున్నట్టుగా చూపించి మళ్ళీ దాన్ని బర్న్ కూడా చేసేసే రవి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి బర్న్ చేసేస్తాడు. అందుకోసం ఏంటంటే మన లిమిట్ ఏంటో ఆ లిమిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అది ఏ రంగంలో వాళ్ళైనప్పటికీ కర్కాటక రాశి వారు ఈ 15 రోజులు కొంచెం జాగ్రత్త ఉండాలి. రవి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఉంటే సరిపోతుంది. అంతకంటే ఇంకేం పెద్ద నేనే ప్రికాషన్స్ తీసుకోకలేదు. తర్వాత దీన్ని నిర్ణయం తీసుకుని కరెక్ట్గా ఉండడానికి గురుబలం అనేది చాలా అవసరం. అంచేత గురుమంత్ర సాధన చేయడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గురుమంత్రం ఏదైనా మీకు నచ్చితే, ఎవరు గురువుగా భావిస్తే ఆ గురుమంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి మాయాజాలంలో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చదువుకునే విద్యార్థులు కూడా ఏంటంటే అకస్మాత్తుగా ఒక లక్ ఫేవర్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్న సీటు కంటే కావలసిన సీటు కంటే భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావించి చక్కటి సీటు చక్కటి పొజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకంటే కింద వాళ్ళని కాదు, మనకంటే పెద్దవాళ్ళని కాదు అనుకోకుండా ఒక లక్ ఫేవర్ అయ్యి మనం ఆ స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో వాళ్ళకి మంచి మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, ఒక లక్ ఫేవర్ అవుతుంది. ఆ లక్ ఫేవర్లో విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి వీసా సక్సెస్ఫుల్ అవ్వడము, ఇటువంటివన్నీ ఈ కర్కాటక రాశిలో ప్రత్యేకంగా మనం చూడడానికి అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వారికి మరీ విశేషంగా మనకి ఇక్కడికి బాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చేసుకోవాల్సిన అంటే గురుమంత్ర సాధన కూడా చేసుకోవడం, లేదంటే నారాయణ అష్టాక్షరి మహామంత్ర సాధనగా చేసుకుంటూ ముందుకెళ్తే కొంత రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు ఒక 90% పాజిటివ్గానే పనులు అయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. పవరు, స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి 1 రూపాయి లాభంగా ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి 1 రూపాయి తగ్గే అవకాశం ఉంటుంది. మెడికల్ రంగంలో ఉండే వాళ్ళకి జాప్యంగా జరిగితే లాభము నష్టం లేకుండా కొంత న్యూట్రల్గా వెళ్ళే మెడికల్ షాప్స్ పెట్టిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక రకంగా ఈ మూడింటి కాంబినేషన్ వల్ల జరుగుతుంది కాబట్టి ఏదైనా గురుమంత్ర సాధన ఒకటి నారాయణ అష్టాక్షి మహామంత్రం చేసుకుంటూ కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే కొంతవరకు రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9704-7001, 9704-7002.